For more videos, Right Choice India channel nu ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి 10 నిమిషాలు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ బ్రెయిన్ కి రిటెన్షన్ పవర్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ విధంగా చేసినటువంటి విద్యార్థికి మెడిటేషన్ చేయనటువంటి విద్యార్థికి ఖచ్చితంగా 50 మార్కుల డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది విద్యార్థులకు రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది వన్ డే క్రికెట్ మ్యాచ్ కాదు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మనకి వన్ డే క్రికెట్ మ్యాచ్ అనేటువంటిది కాదు చాలా ఓపిక్ గా దీర్ఘకాలం పాటు ఓపిక్ గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది చదువుకుంటా కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఎలాగా అంటే ఇప్పుడు నాకు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు సమయానికి వస్తుందా రాదా రాకపోతే గనుక ఇప్పుడు నేను అశోక్ నగర్లో ఎన్ని రోజులు ఉండాలి లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉండాలి నాకు సమయానికి డబ్బు అందుతుందా లేదా లేకపోతే నా ప్రేమ వ్యవహారం ఏమవుతుంది ఇలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా విద్యార్థులను చదువుకుంటున్నప్పుడు ఆ పుస్తకం దగ్గర కూర్చుంటున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మరి ఇలా మైండ్ పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు దాన్ని ఎలాగ ఆధీనంలోకి తీసుకురావాలనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనికి ఉపయోగించవలసింది ఏంటి అంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ద్వారా కానీ శ్రీచక్ర అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలరు అంటే నాకు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ గురించి వాటి గురించి పెద్దగా అవగాహన లేదు సార్ మరి ఎలాగా అంటే ఏమీ లేదండి మీరు వెళ్ళి ఆ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టండి నిదానంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మీ యొక్క శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయండి ఆ యొక్క మెడిటేషన్ టెక్నిక్ మెడిటేషన్ నేర్పడానికి మీ దగ్గర చాలామంది ఉన్నారు ఆ యొక్క గురువులు ఉన్నారు ఆ గురువుల దగ్గరికి వెళ్ళండి ఒక వారం 10 రోజుల్లో మీరు మెడిటేషన్ నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోండి రోజుకి 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం వలన ఈ విద్యార్థి దశలో మీకు ఎదురయ్యేటువంటి అనేక సంశయాలు ఉంటాయి నోటిఫికేషన్ వస్తుందా రాదా నేను విజయాన్ని సాధించగలనా లేదా లేకపోతే నా యొక్క ఆర్థిక సమస్యలను బట్టి నేను ఏమైపోతాను ఇలాంటి సంశయాలన్నీ కూడా పుస్తకాల దగ్గర కూర్చున్నప్పుడు ఏకాగ్రత చూపించలేకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి వీటినన్నింటినీ కూడా పటాపంచలు చేసి మీ యొక్క బ్రెయిన్ రిటెన్షన్ పవర్ కనుక పెరగాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ అనేటువంటి చేయండి మెడిటేషన్ చేయడం ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం కాకుండా మెడిటేషన్ చేసినటువంటి విద్యార్థి మెడిటేషన్ చేయనటువంటి కాంపిటేటివ్ విద్యార్థికి కనుక చూసుకుంటే కనీసం 50 మార్కుల డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది అది నేను అనుభవపూర్వంగా ఇస్తున్నటువంటి గ్యారెంటీ సో మెడిటేషన్ అంటే ఈవెన్ ఎవరి దగ్గర కూడా వెళ్ళకుండా మీరు చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంది మీరు ప్రశాంతంగా ఒక చాప లాంటిది కానీ ఏదన్నా శుభ్రంగా ఉండేటువంటి వస్త్రాన్ని నేల మీద పరుచుకుని దాని మీద జాగ్రత్తగా పద్మాసనం వేయగలిగితే పద్మాసనంలో కూర్చోండి పద్మాసనం వేయలేకపోతే మీరు భోజనం చేయడానికి ఎలా కూర్చుంటారో కింద నేల మీద అలాగే కూర్చుని రెండు కాళ్ళు దగ్గరికి మడుచుకుని మీ యొక్క వెన్నుముక్క స్ట్రైట్గా ఉండేలా మీ యొక్క వెన్నును స్ట్రైట్గా ఉండే విధంగా చూడండి ఈ రెండు చేతులు కూడా ఇలా పైకి పెట్టుకుంటూ మోకాళ్ళ మీద మీరు కూర్చున్నటువంటి మోకాళ్ళ మీద పెట్టుకుని ఈ రెండు చేతుల్ని ఇలా ఆకాశం వైపు చూపించుకుంటూ దీర్ఘమైనటువంటి శ్వాసలు కళ్ళు మూసుకుని దీర్ఘమైనటువంటి శ్వాసం తీసుకోండి మీరు ఒక నాసిక నుంచి కుడి నాసిక నుంచి ఎడమ నాసిక నుంచి మీ యొక్క శ్వాసను ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఒక శ్వాసని ఒక రంధ్రం నుంచి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక నాసిక నుంచి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాసను అబ్జర్వ్ చేయండి ఏ విధంగా శ్వాసను తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేసి ఎంత సమయానికైతే శ్వాస తీసుకున్నారో దానికంట రెట్టింపు సమయంతో మీరు నెమ్మదిగా గాలిని వదలండి రెండవ నాసిక నుంచి వదలండి ఇప్పుడు ఏ నాసిక నుంచి అయితే మీరు గాలిని వదిలేరో అదే నాసిక నుంచి ఆ యొక్క గాలిని స్వీకరించడం అనేటువంటిది చేయండి ఈ విధంగా మీరు గాలి ఏ విధంగా పీలుస్తున్నారు అనేటువంటి విషయం మీద మీరు కేవలం దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి 10 నిమిషాలు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ బ్రెయిన్కి రిటెన్షన్ పవర్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ విధంగా చేసినటువంటి విద్యార్థికి మెడిటేషన్ చేయనటువంటి విద్యార్థికి ఖచ్చితంగా 50 మార్కుల డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి